పేద ధనిక తేడా లేకుండా సామాన్యులు అధికారులు అని తేడా లేకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా నాకంతా సమానం అంటూ కరోనా వైరస్ విజృంభిస్తుంది ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది కడప జిల్లా మైదుకూరు పట్టణంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అధికారుల సిఫార్సులతో ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు జలుబు దగ్గు జ్వరాలతో బాధపడుతున్న వారు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు తమ ఆధార్ కార్డుతో మైదాకూరు పట్టణంలోని వ్యాపార మార్కెట్ యార్డుకు రావాల్సిందిగా అధికారులు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సంజీవని వాహనం వస్తుందన్న అధికారుల ప్రకటనతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ముసలివాళ్ళు ఉదయం 8 గంటల నుండే క్యూలు కట్టారు గంటల కొద్దీ క్యూలో ఉన్న సామాన్యులను పక్కన పెట్టి అధికారులు సిఫార్సుతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది ఇదేం పద్ధతి మీకు సిస్టం తెలీదా అంటూ ప్రజలు ఒక్కసారిగా ప్రశ్నించడంతో అధికారులు కంగుతిన్నారు ఈరోజు 8 గంటలకు కరోనా సంబంధించి మార్కెట్ యార్డ్లో అందరికీ చూస్తామని చెప్పేసి పబ్లిక్ అందరినీ రమ్మని చెప్పినారు వందలాది మంది వందల మందికి పైగానే వచ్చేసినారు కానీ క్యూలో పొద్దున 7:30 8 గంటల నుంచి మా దారిలో క్యూలో ఉండేటోళ్లకు అవకాశం ఇవ్వకుండా అప్లికేషన్లు ఇచ్చేటప్పుడు ఫారాలు లైన్లో లైన్ ప్రకారం ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇచ్చి వారు అందరికీ మళ్ళా గందరగోళం జరిపి ఎవరు ముందు వచ్చిన వాళ్ళకు లేకుండా వెనకొచ్చిన వాళ్ళకు అవకాశాలు చూసి మళ్ళా అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడంలో కూడా ఫిల్అప్ చేసిన అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడంలో కూడా అందరికీ గందరగోళం జరిగి ఎవరు ముందు ఎవరు వెనక ఎవరికి ముందు చేయాలా వెనక చేయాలా అనే ద్వారం లేకుండానే అంతా గందరగోళం జరిగిపోయింది ఇక్కడ వాతావరణం అంతా చాలా ఇబ్బందికరంగా జరిగిపోతుంది ఎక్కువగా 11-9 గంటలకు 10 గంటలకు వచ్చే స్టాఫ్ అంతా కలిసి కూడా 11:30 జరుగుతున్నా కానీ ఇప్పటికీ స్టార్ట్ కాలేదు ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది ముస్లిం ముతక వృద్ధాప్యంలో ఉండేటోళ్ళు ఆరోగ్యం బాగలేనేటోళ్ళు ఎండల్లో నిలబెట్టి వారి కనీసము ఎండలో సౌకర్యం కూడా లేకుండా ఏ సౌకర్యం లేకుండా ప్రజలను అందరినీ ఇబ్బంది పెట్టి ఇది చేసేదానికి చాలా గందరగోళం చేశారని అందరి బాధపడుతున్నారు